హాయ్, వెల్కమ్ టు ఏజే తెలుగు సాగా. హీరో కృష్ణ గారు తన తల్లి కోరిక మేరకు ఒక చిత్రాన్ని రూపొందించారు. కానీ ఆ సినిమా శతదినోత్సవ సమయానికి ఆమె కన్ను మూశారు. మరి ఆ సినిమా ఏంటి, ఆ సినిమాకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. కృష్ణ 1942లో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి నాగరత్న దంపతులకు పెద్ద కొడుకుగా జన్మించాడు. అతనిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా, సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించాడు. కృష్ణ తల్లిదండ్రులకు పెద్ద కొడుకు. అతనికి 2 సోదరులు ఉన్నారు. ఒకరు ఆదిశేషగిరిరావు, మరొకరు హనుమంతరావు. కృష్ణ డిగ్రీ చదువుతుండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావటం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నాడని అర్థం చేసుకొని సినీ నటుడు కావాలనుకున్న అభిలాషను పెంపొందించుకున్నాడు. 1964లో ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు అందరూ కొత్త వాళ్లతో తాను తీస్తున్న తేనె మనసులు చిత్రం కోసం కొత్త నటులు కావాలని ఇచ్చిన పత్రికా ప్రకటనకు స్పందించి కృష్ణ తన ఫోటోలను పంపించాడు. అలా చిత్రానికి హీరోగా ఎంపికయ్యాడు. ఆ తర్వాత గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, దేవుడు లాంటి మనిషి, బుర్రపాలెం బుల్లోడు, ముందడుగు, కిరాయి కోటిగాడు, సింహాసనం లాంటి చిత్రాల్లో కృష్ణ విజయ దుందుబి మోగించారు. తల్లిగారైన నాగరత్నమ్మ తనకు కృష్ణ, హనుమంతరావు, ఆదిశేషగిరిరావు 3 కొడుకులు కావడంతో వారి గుర్తుగా 3 కొడుకులు చిత్రాన్ని ఆమె రిజిస్టర్ చేయించడం జరిగింది. కథ కోసం పద్మాలయ బ్యానర్ ఆస్థాన రచయిత మహారథిని ఒక కథ తయారు చేయమన్నారు. అలా ఏడాది గడిచినా కూడా మహారథి కథ తయారు చేయలేకపోయారు. నాగరత్నమ్మ ఆ విషయాన్ని పెద్ద కుమారుడైన కృష్ణకు చెప్పారు. 3 కొడుకులు టైటిల్కి తగిన కథ పరుచూరి బ్రదర్స్ చే రాయిస్తానని తన మాతృమూర్తికి హామీ ఇవ్వటం జరిగింది. అలా పరుచూరి బ్రదర్స్ను పిలిపించి రిజిస్టర్ చేసిన 3 కొడుకులు చిత్రానికి తగిన విధంగా ఒక కథ తయారు చేయాలని పరుచూరి బ్రదర్స్కు చెప్పారు. అలా కొన్ని రోజులకి పరుచూరి బ్రదర్స్ హీరో కృష్ణకి ఒక కథ చెప్పారు. ఎందుకనో ఆ కథ కృష్ణకి నచ్చలేదు. తర్వాత దర్శకుడు పిసి రెడ్డి చెప్పిన లైన్ కృష్ణకు నచ్చటంతో ఊటీ బ్యాక్డ్రాప్లో కథని సిద్ధం చేశారు. ఈ సినిమాకి సంభాషణలు రాసే బాధ్యత పరుచూరి బ్రదర్స్ తీసుకున్నారు. స్కూల్ సెలవుల్లోనే మహేష్ బాబుతో సినిమా షూటింగ్ జరిపేవారు. ఈ సినిమాలో కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు 3 అన్నదమ్ములుగా నటించారు. వీరికి తల్లిదండ్రులుగా గుమ్మడి, అన్నపూర్ణలు ప్రధాన పాత్రల్లో కనిపించారు. కృష్ణ సరసన గ్లామర్ క్వీన్ రాధ, రమేష్ బాబు సరసన బాలీవుడ్ నటి సోనం నటించారు. మహేష్ బాబు ఒక సన్నివేశంలో అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపిస్తాడు. ఆ చిన్న వయసులోనే పాత్రకు తగిన విధంగా హావభావాలు, అద్భుతమైన డైలాగులు మహేష్ బాబుతో చెప్పించడంతో సినిమా యూనిట్ సభ్యులు చప్పట్లు కొట్టారు. పద్మాలయ బ్యానర్పై కృష్ణ మాతృమూర్తి, ఘట్టమనేని నాగరత్నమ్మ నిర్మాణం కృష్ణ స్వీయ దర్శకత్వంలో 1988 అక్టోబర్ 20 3 కొడుకులు చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా విజయం సాధించినందుకు తల్లి నాగరత్నమ్మ చాలా సంతోషించారు. కానీ ఈ సినిమా శతదినోత్సవ సమయానికి ఆమె కన్నుమూశారు.